కడపరాడ్లకి ముళ్ళ కంచెల్ని చుట్టి భారత సైనికుల ప్రాణాలు తీసినటువంటి గాల్వన్లోయ. వీరోచిత యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైన్యం సాక్షిగా గాల్వన్లోయను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి చైనాకి సంబంధించినటువంటి సైన్యాన్ని వెంటాడి వేటాడి ప్రాణాలు తీసినటువంటి ఘాత్ టీం భారతదేశం తరపున చూపించినటువంటి చొరవ ప్రతిభ, చివరికి వాళ్ళ మొట్టమొదటి స్థావరం దాకా తరుముకుంటూ వెళ్ళినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బఫర్ జోన్ అలాగే ఉండిపోయింది. అయితే చైనా మనల్ని వెనక్కి పొమ్మంది, తను వెనక్కి పోతానని 4 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ అక్కడే కూర్చుంది. భారత సైన్యం అక్కడ ఉండలేదు, ఏళ్ల తరబడి భరించలేదని చైనా భావించింది. కానీ ఏళ్ల తరబడి అండి, 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కరోనాలు వెనక్కి వెళ్ళిపోతారంటే వెళ్ళలేదు, మంచులు వెనక్కి వెళ్ళిపోతారంటే వెళ్ళలేదు, వర్షాలు వెళ్ళిపోతారనుకుంది వెళ్ళలేదు. మన సైన్యం స్ట్రాంగ్గా కూర్చునేటప్పుడు సచ్చినట్టు ఇప్పుడు అది భారం చైనాకే అయింది, తన సైన్యాన్ని అక్కడ పెట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో కీలకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మంచు టైం అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయింది, అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతం కాస్త పీస్ఫుల్గా ఉందన్నమాట. చైనా సైన్యం ఏమి వచ్చి పీకేదేం లేదు, ఏ తుపాకులు పేల్చదు, అది పేల్చిందంటే మనం బాంబులే వేస్తాం. అక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం జస్ట్ ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు చేతులతో తప్పించి ఆయుధాలతో దాడులు చేసుకోకూడదన్నది, అది పక్కన పెట్టేసి మన చైనా చేసినటువంటి ఘాతుకంతో మనవాళ్ళు తుపాకులతో కాల్పులు జరిపారు అన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి జరుపుకోకూడదని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు, మన విదేశాంగ మంత్రి వాళ్ళ విదేశాంగ మంత్రి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ గాల్వన్ లోయలో శుభ్రంగా క్రికెట్ ఆడుతున్నారు మన సైనికులు, ఆడి ఆ విజువల్స్ను కూడా పోస్ట్ చేస్తున్నారు. ద ఇండియన్ ఆర్మీ రిలీజ్డ్ పిక్చర్స్ ఆఫ్ సోల్జర్స్ ప్లేయింగ్ ఎ క్రికెట్ మ్యాచ్ ఇన్ ద గాల్వన్ వ్యాలీ ఇన్ ద ఈస్టర్న్ లడక్ సెక్టర్. ద క్రికెట్ మ్యాచ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద పాటియాలా బ్రిగేడ్ ఆఫ్ త్రిశూల్ డివిజన్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ హై ఆల్టిట్యూడ్ అండ్ సబ్ జీరో టెంపరేచర్స్. దిస్ ఈస్ ద సేమ్ గాల్వన్ వ్యాలీ వేర్ ద టూ కంట్రీస్ హ్యావ్ బీన్ లుక్డ్ ఇన్ ఏ టెన్స్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ సిన్స్ May 2020. ద ఆర్మీ రిలీజ్డ్ పిక్చర్స్ ఏ డే ఆఫ్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మెట్ హిస్ చైనీస్ కౌంటర్ పార్ట్ ఆన్ క్విన్గ్యాన్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద G20 సమ్మిట్. G20 సమ్మిట్కి చైనా విదేశాంగ మంత్రి వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు, కిందసారి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఎవరిదోని వాళ్ళు వెనక్కి వెళ్ళాలని అనుకున్నారు. అన్న తర్వాత వాళ్ళు మధ్యలో నాటకం ఆడారు. ఆ విషయాన్ని నిన్న జయశంకర్ మాట్లాడిన సందర్భంలోనే ఆర్మీ అక్కడ మన ఆధిపత్యం ఏంటో చూపించింది చైనాతో పాటుగా ప్రపంచానికి.